మహిమాన్వితమైన అరుణాచలంలో ఈరోజు మరో అద్భుతం గురించి చూద్దాం. అంతకుముందు వీడియోలో ఒక అద్భుతం చూసాం కదా, నేరు అన్నామల ఎదురుగా కొండపైన నందీశ్వరుని ఆకారం. ఈ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మనం అరుణాచలంలోని మోక్ష మార్గం గురించి చూద్దాం. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 7వ లింగం కుబేరలింగం వస్తుంది. ఇక్కడ నుండి సుమారు 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుంది. ఇది కుడివైపు వస్తుంది. మామూలుగా మనము ఎడమవైపు నుండి నడుస్తుంటాం. రోడ్డుకు అటువైపు ఉండడం వల్ల మనం దీనిని ఒక్కోసారి గుర్తించలేము. ఈ మోక్ష మార్గంలో మనం అవతల నుండి ఇవతలికి రావాలి. చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. ఆ సందులోంచి మనం బయటికి రాగలమా అనే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆ చిన్న సందులోంచి మనం బయటికి రావాలి. ఇందులో నుంచి ఎంత లావు మనిషి అయినా కూడా బయటికి రాగలుగుతారు. అదే ఇక్కడి విశేషం. అరుణాచలగిరి యాత్రలో 7వ లింగం అయినటువంటి కుబేరలింగం నుండి ముందుకు వస్తే కుడివైపున ఉండేటటువంటిది ఇది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం నుండి ప్రతి ఒక్కరూ కూడా అవతల నుంచి యువతలకి రావడం వల్ల శారీరక శ్రమ నుండి వెంటనే విముక్తి పొంది ప్రతి ఒక్కరు ఉపశమనం కలుగుతుంది. మామూలుగా మనము అరుణాచలం ఆలయం నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం. అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి మనకు కాళ్ళు బాగా నొప్పి వస్తుంటాయి. అయితే ఈ మోక్ష మార్గంలో అవతల నుండి యువతలకి రాగానే మన నొప్పులన్నీ పోయి మంచి రిలాక్స్గా ఉంటుంది. ఎంత అలసట ఉన్నా కూడా ఇందులో నుంచి బయటికి రాగానే చాలా ఉపశమనంగా ఉంటుంది. మరియు అక్కడ గణపతి యంత్రం స్థాపన వల్ల శారీరకంగా ఉన్నటువంటి అనేక రుగ్మతల నుండి మనకి ఉపశమనం కలుగుతుంది. ఈ గిరియాత్రలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మోక్ష మార్గం నుండి వచ్చి తరించాలి. చాలా విశేషమైనటువంటి మార్గం ఈ యొక్క మోక్ష మార్గం. మేము గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు మోక్ష మార్గం అనే దగ్గరికి వచ్చాము. అక్కడ చాలా చిన్న ఇరుకైన మార్గం ఉంది. అయితే గురువుగారు ఉదయ్ కుమార్ గారు చెప్పినట్టు అందులోంచి దూడతామా అనుకుంటే నాకైతే నమ్మకం అనిపించలేదు ఫస్ట్. కానీ గట్టిగా శివుణ్ణి తలుచుకొని ఆ ఓం అరుణాచలేశ్వర ఆయనమా అనుకుంటూ దూరడం సెకండ్ టైం ట్రై చేశాను. చాలా ఈజీగా వచ్చేసాను. ప్లస్ ఇంకొకటి, అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇంతసేపు కాళ్ళు నొప్పులు అవి ఇవి పడి నడుస్తూ వచ్చాం. ఇది మాత్రం చాలా ఒక నమ్మదగ్గ భగవంతుడి మీద మనకి నమ్మకాన్ని నిలబెట్టే ఇదిగా అనిపించింది. ఓం అరుణాచలేశ్వర ఆయనమ. ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, కుబేరలింగం దాటిన తర్వాత ఈ మోక్ష మార్గం ఉంటుంది. తప్పకుండా గుర్తుపెట్టుకొని మోక్ష మార్గంలో రావడానికి ప్రయత్నించండి.